నమస్కారం. నేను నమ్మకమే మూఢనమ్మకమైతే అని ఒక సిరీస్ ఒకటి ప్రారంభించి మొట్టమొదట కొన్ని పూజలు వ్రతాలు చేయడం వల్ల అంటే వాటి అర్థం తెలుసుకోకుండా వాటి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోకుండా చేస్తే ఎటువంటి నష్టం కలుగుతుందని ఒక వీడియో చేశాను 2 రోజుల క్రితం. నేను ఇతర మతాలనే విమర్శించను, ఎందుకంటే మతం అనేది అది ఒక ప్రాసెస్, ఒక మెథడాలజీ. కాస్మిక్ ఎనర్జీని చేరుకోవడానికి, ఆ దైవశక్తిని చేరుకోవడానికి మతం అనేది కేవలం ఒక దారి మాత్రమే. సనాతన ధర్మం మతం కన్నా గొప్పది అని నమ్మేవాడిని నేను. అలాంటిది మన ధర్మాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళని విమర్శించే అంత అజ్ఞానిని కాదు. కాబట్టి నేను ఈ సిరీస్లో నమ్మకమే మూఢనమ్మకమైతే అనే సిరీస్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కొన్ని వాస్తవాలను నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా మీ ముందు పెట్టాలి. ఎందుకంటే మన నమ్మకాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా, మన ధర్మంలో సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా మనం గనక కొన్ని అపోహల చుట్టూ, కొన్ని మూఢనమ్మకాల చుట్టూ గనక పరిభ్రమిస్తూ ఉంటే మన జీవితంలో కష్టాలు ఎప్పటికీ తీరం. ఎవరైనా మన ధర్మానికి హాని చేసే విధంగా ప్రచారం చేస్తే పొరపాటును కావచ్చు చేయాలి అని ఇంటెన్షన్గా కూడా ఉండొచ్చు, దాన్ని ఖండించవలసిన బాధ్యత మనందరికీ కూడా ఉంది. యథార్థవాది బహుజన విరోధి, కరెక్ట్ అని చెప్పాను అనుకుంటా. ఇది ఒక సామెత, యథార్థం చెప్తే అందరికీ విరోధమే, నిజమే. ఇప్పుడు ఏమవుతుందంటే, నిజం చెప్తే నిష్ఠూరం, అదే కల్పన చాలా అమృతప్రాయంగా ఉంటుంది, కల్పించి ఏది చెప్పినా కానీ ఆనందంగా వింటారు. దానివల్ల ఎవరికి నష్టం? ఆ నమ్మకాన్ని, ఆ పిచ్చి నమ్మకాన్ని, ఆ మూఢనమ్మకాన్ని నమ్మి జీవితాంతం దాన్ని ఆచరిస్తూ జీవితకాలం అంతా వృధా చేసుకొని చివరికి మన సమస్యలు పరిష్కారం కావు, మన జీవితం ఉద్ధరింపబడదు, జీవితం అలాగే ముగిసిపోతుంది. సో మనం చెప్పే ప్రతిదీ కూడా వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి, కానీ వాళ్ళని ఆ బావిలో పడేసి అలా ఆ మూర్ఖత్వం చుట్టూ, అమాయకత్వం చుట్టూ తిప్పకూడదు. వాళ్ళ బలహీనతను ఆధారం చేసుకొని ఎవరు కూడా దాని మీద వ్యాపారం చేయకూడదు. ఇది ఒక్కటే నా ఉద్దేశం, ఇదే నా ప్రయత్నం. ఇప్పుడు ఒక ధర్మం ఉందనుకోండి, ఏదైనా ఒక ధర్మాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆ ధర్మము సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా ఒకే విధంగా పనికిరాదు, ఆచరణ యోగ్యం కాదు. ఒక్కొక్క కాలమాన పరిస్థితులు, ఒక్కొక్క ధర్మం, ఒక్కొక్క జీవితాన్ని బట్టి ఆ ధర్మం మారుతూ ఉంటుంది, తప్పదు, మార్చుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి అహింసో పరమధర్మ, హింస మంచిది కాదు, అది అద్భుతమైన ధర్మం. అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ధర్మాన్ని పాటించగలిగితే, ఆ ధర్మాన్ని ఆచరించగలిగితే అసలు ప్రపంచమే స్వర్గంలాగా ఉంటుంది. మళ్ళీ ఏదో స్వర్గాల కోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరమే లేదు. కానీ ఇది మానవ ప్రపంచం, దీంట్లో రకరకాల ధర్మాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్షత్రియుడు ఉన్నాడు, ఒక సైనికుడు ఉన్నాడు. వాళ్ళ ధర్మం ఏమిటి, వాళ్ళ స్వధర్మం ఏమిటి? తన దేశాన్ని, తన ప్రజల్ని కాపాడుకోవడం, శత్రువుల నుంచి కాపాడుకోవడం. సో శత్రువుల నుంచి కాపాడుకునే ప్రయత్నంలో అతను ఉన్నప్పుడు వాళ్ళిద్దరినీ కూడా వెళ్ళి మనం, నైనా అహింస, హింస చెయ్యొద్దు అని మన ధర్మాన్ని గనక వాళ్ళకి బోధించాలని ప్రయత్నిస్తే, ఆ ధర్మాన్ని వాళ్ళు కూడా ఆచరించాలనుకుంటే అక్కడ వ్యవహారం చెడిపోతుంది. అవునా? వాళ్ళ ధర్మం, వాళ్ళు ఏ ధర్మాన్ని అయితే పాటిస్తున్నారో దాని ద్వారా వచ్చిన బాధ్యతని వాళ్ళు నిర్వర్తించాలి. ఆ నిర్వర్తించడానికి ఆ ధర్మం అక్కడ పనికిరాదు. అవునా కదా? ఒకసారి మనం ఈ మూఢనమ్మకాల మత్తులోంచి బయటకు వచ్చి రియలిస్టిక్గా ఆలోచిద్దాం. ఎడ్యుకేషన్, విద్య పెరిగింది, విద్యావంతులు ఎక్కువయ్యారు, సోషల్ మీడియా ప్రభావం, ప్రతి ఒక్కరికి ప్రతి విషయం అందుబాటులో ఉంది. ఈ పరిస్థితుల్లో, ఈ కాలమాన పరిస్థితుల్లో మనం చెప్పేది ఎలా ఉండాలంటే చాలా యాక్యురేట్గా, వాస్తవానికి దగ్గరగా ఉంటేనే దానికి ఒక విలువ ఉంటుంది, మన మాట 10 మంది వింటారు, ఆచరిస్తారు. సో ఇప్పుడు అది నేను చెప్పిన అహింస అనే ధర్మానికి ఇంకొక విషయం చూద్దాం. అదే క్షత్రియుడు, క్షత్రియ ధర్మం. ఇక్కడ క్షత్రియుడు అంటే కులం కాదు సుమా, కులాల గురించి మాట్లాడుకోవట్లేదు, ఇదొక పెద్ద అపోహ, దాని గురించి కూడా ఇంకోసారి మాట్లాడాలి. క్షత్రియ ధర్మం, క్షత్రియ వర్ణం, లేదంటే సైనికుడు, సైనిక ధర్మం, సైనిక వర్ణం, శూద్రవర్ణం, వీళ్ళ బాధ్యతలు, వీళ్ళ ధర్మాలు వేరు. ఒక క్షత్రియుడికి తన రాజ్యాన్ని, ప్రజల్ని కాపాడుకోవడానికి బుద్ధిబలంతో పాటుగా శారీరక బలం ఉండాలి. అవును కదా?
అతనికి ఆ శారీరక దారుఢ్యం ఆ వీరత్వం అవన్నీ ఉండాలి. ఉంటేనే తన ధర్మాన్ని నిర్వర్తించగలడు. భగవద్గీతలో చెప్పింది అదే కదా. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? స్వధర్మాన్ని అవలంబించమన్నాడు. పరధర్మం ఎంత గొప్పదైనా సరే దాని జోలికి వెళ్ళొద్దు. నువ్వు ఏ ధర్మంలో పుట్టే ఏ ధర్మం నీ బాధ్యతగా నువ్వు ఎంచుకున్నావో ఆ బాధ్యత ప్రకారం ఆ ధర్మాన్ని పాటించు అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ముడు. అవునా? అర్జునుడిని నువ్వు వ్యాస మహర్షి లాగానో ఇంకో మహర్షి లాగానో వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ కూర్చో అని చెప్తే అప్పుడు ఆ ధర్మాన్ని ఆయన అందరికీ కూడా జనరలైజ్ చేసినట్టు కాదు కదా. ఆయన ఏం చెప్పాడు? నీ ధర్మం, నువ్వు క్షత్రియుడిగా పుట్టావు కాబట్టి క్షత్రియుడి ధర్మాన్ని పాటించు, నీ రాజ్యాన్ని కాపాడుకో, యుద్ధాన్ని గెలువని చెప్పాడు శ్రీకృష్ణుడు. దాన్ని వక్రీకరించి మనం చెప్పుకొని దాన్ని వక్రీకరించి మనం అర్థం చేసుకుంటే దానివల్ల నష్టపోయేది మన జాతి నష్టపోతుంది, మతం నష్టపోతుంది. గురువులు చాగంటి కోటేశ్వరరావు గారు కానీ అట్లాగే గరికపాటి వారు కానీ వాళ్ళ ప్రవచనాల్లో ఒకసారి ఒక విషయం చెప్పారు. రాముడు లక్ష్మణుడు సీత వనవాసం చేస్తున్నప్పుడు ఒకసారి వాళ్ళకి ఎప్పుడైతే ఆకలైనప్పుడు ఒక జింకని వేటాడి ఆ జింకను వండుకొని తిన్నారు అని. వాళ్ళు ఆ మాట చెప్పిన తర్వాత ఇంత కొన్ని వందల మందో వేల మందో వెంటనే ఖండించేసి వాళ్ళ గురించి తను చాలా పెద్ద సోషల్ మీడియాలో చాలా రభస చేశారు. ఏంటది? అది అజ్ఞానం కాదా? అది దానికి ఏమైనా అర్థం ఉందో చెప్పండి. వాళ్ళు 10th క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థులు కాదు, వాళ్ళిద్దరు కూడా పండితులు వాళ్ళు. అవునా? ఎన్నో చదివారు, ఎన్నో పుస్తకాలు చదివి ఉంటారు, ఎంతో పురాణాలు చదివి ఉంటారు, వాటిలో చదివిందే చెప్తారు. కానీ వాళ్ళు కల్పించి చెప్తే వాళ్ళని కూడా ఖండించాల్సిందే. అది కూడా ఉంది ఒక సందర్భం, అది కూడా తర్వాత మాట్లాడుతున్నాం. వాళ్ళు చెప్పారంటే ఊరికి నేను చెప్పలేవాళ్ళు. దాన్ని ఖండించేసి శ్రీరాముడు మాంసాహారం తిన్నాడా అని చెప్పి ఇంతమంది నోరు తెరుచుకొని అన్నారు అంటే దానికి వాళ్ళ అజ్ఞానం. శ్రీరాముడు ఎవరు? క్షత్రియుడు. క్షత్రియ వర్ణంలో పుట్టాడు. అతని బాధ్యత ఏంటంటే తన రాజ్యాన్ని, ప్రజల్ని, అలాగే ఆ కాలంలో మహర్షుల్ని, వాళ్ళ యజ్ఞాలని, వాళ్ళ హోమాల్ని, ఎంతోమంది మునుల్ని, వీళ్ళందరినీ కూడా తను రక్షించాలి తన శౌర్యంతో. విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు, వశిష్ఠుడు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళ తపశ్శక్తితోటి వాళ్ళు సాధించిన శక్తిని అస్త్రాల రూపంలో రాముడికి లక్ష్మణుడికి ఇచ్చారు. మీరు మమ్మల్ని రక్షించండి మేము హోమాలు చేసుకునేటప్పుడు అని. మరి వాళ్ళకి వాళ్ళే రక్షించుకోవచ్చుగా. అదే అస్త్రాలని, అదే ఆ శక్తిని ఉపయోగించుకుని వాళ్ళని వాళ్ళు ఎందుకు రక్షించుకోలేదు? దానికి క్షత్రియుడే కావాలి. క్షత్రియ ధర్మం, క్షత్రియ ధర్మాన్ని పాటించే వ్యక్తి కావాలి, అతనే శ్రీరాముడు. మరి ఆయన మాంసాహారి అయి ఉండవచ్చు అని వీళ్ళు చెప్తే దాని ఉలికిపాటు ఏంటండి? అదే మన అజ్ఞానం. అజ్ఞానం అదే. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించి తీరాలి, ఇందులో ఎలాంటి తప్పు లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా బ్రాహ్మణ ధర్మం, క్షత్రియ ధర్మం, వైశ్య ధర్మం, శూద్ర ధర్మం, అవే వర్ణాలు. అవన్నీ ఎలా వచ్చాయి? వాళ్ళు ఎంచుకున్న ధర్మం బట్టి వాళ్ళకు సంక్రమించిన బాధ్యతను నిర్వర్తించడంలో ఆ ఏ ధర్మాన్ని పాటించాలని ఉంది. అంతేగాని నాకు నచ్చింది ఈ ధర్మం, నాకు నచ్చింది కాబట్టి ఈ ధర్మాన్ని అందరూ పాటించాలి, పూజలు, దేవుళ్ళని పురస్కారాలు ఏమైనా ఏమి చేసేటప్పుడుగా మీరు నా మాంసాహారం జోలికి వెళ్ళకూడదు, అహింసను పాటించాలి అంటే కుదరదు. ఇంతెందుకు? ఇప్పుడు మనం ఈ ధర్మాన్ని చాటుతున్నాం, ఎన్నో వందల సంవత్సరాల నుంచి మనం చాటి చెప్తున్నాం ఈ విధంగా రకరకాలుగా. అయితే ఒక గత 50 సంవత్సరాలే తీసుకుందాం. గత 50 సంవత్సరాల్లో ఎంతమంది మన ధర్మం నుంచి, ఈ హిందూ మతం నుంచి వేరే మతాలకి మారిన వాళ్ళు ఉన్నారో తెలుసా మీకు? 2011 లెక్కల ప్రకారం భారతదేశంలో క్రైస్తవులు 2.3% ఉన్నారు. 2,60,00,000 మంది అట అప్పటి లెక్క ప్రకారం. కొంతమంది వీళ్ళు రీసెర్చ్ చేసే స్కాలర్స్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఈ 10-12 సంవత్సరాల్లో ఆ సంఖ్య డబుల్ అయిందని. మన భారతదేశంలో కొన్ని ప్రత్యేకమైన కొన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్య చాలా స్పీడ్గా పెరుగుతూ ఉంది. మరి మనం చాటుకున్న ధర్మం మరి ఎందుకు అలా జరిగేటట్టు చేస్తుంది? ఎందుకు ఆపట్లేదు దీన్ని? వస్తాను దానికి. అట్లాగే ముస్లింలు కూడా 14% ఉన్నారు 2011 లెక్కల ప్రకారం. ఇప్పటికి ఎంతమంది పెరిగారో మనకు తెలియదు లెక్కలు. మనం ఒక వ్యక్తి ఉంటాడు, ఒక గృహస్థు ఉంటాడు. ఆ గృహస్థుకి కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు పోవడానికి ఎవరో ఒక ఆయన, ఒక గురువు గారు చెప్పింది ఒక పూజ, ఒక వ్రతము, ఒక దీక్ష పారాయణ చేయాలనుకుంటాడు. అతను పుట్టిన ధర్మం ఏంటి? శూద్ర ధర్మం. శూద్రుడు. అతను బ్రాహ్మణ ధర్మాన్ని మొత్తాన్ని కూడా పాటించలేడు, క్షత్రియ ధర్మాన్ని కూడా పాటించలేడు, వైశ్య ధర్మాన్ని కూడా పాటించలేడు. అతని ధర్మాన్ని అతను పాటించగలడు ఎందుకంటే బై బర్త్, పుట్టుకతో అతను శూద్రుడు కాబట్టి.
అయితే ఆ వ్రతాన్ని చేయాలనుకుంటాడు. అనుకున్నప్పుడు మనకి ఈయన చెప్పిన విధి విధానాలు, దానిలో ఉన్న నిష్ఠ, ఎన్ని నియమాలన్నీ చెప్తారు. ఆ నియమాలన్నీ ముందు చూడగానే ముందు భయపడతాడు, ఇవన్నీ నేను చేయగలనా అనుకుంటాడు. కానీ అతని కష్టం తీవ్రత అలా ఉంది, నేను చెయ్యాలి మొదలు పెడతాడు. మొదలు పెట్టిన తర్వాత ఓ 40 రోజులు దీక్ష అనుకుందాం. ఆ 40 రోజుల దీక్షలో ఒక పొరపాటు చేస్తాడు, అతని ధర్మానికి సంబంధించింది పాటించలేక ఏదో ఒక పొరపాటు చేస్తాడు, అంతే. అతనిలో ఉన్న కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం కూడా పోతుంది. నమ్మకాన్ని కోల్పోయి దాన్ని పూర్తిగా చేయలేడు, అది ఎలాగో సిద్ధించదు, అతని కష్టమో సమస్య కోరిక తీరదు. ఏమనుకుంటాడు, అరే మనం చేయలేకపోయామో, నిరాశ. ఈలోపు అలా ఉండే వాళ్ళ దగ్గరికి ఓ దేవదూత వస్తాడు. దేవదూత అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు ఏంటంటే ఇలాంటి సమయాలు ఇలాంటి సందర్భాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చి, అయ్యా నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు, అక్కర్లేదు, నువ్వు మా ధర్మంలోకి రా, మా ప్రార్థనా మందిరంలోకి రా, మా భగవంతుడి దగ్గరికి రా, నీకు ఇలాంటి సమస్యలు ఏమి ఉండవు, ఇలాంటి నియమాలు ఉండవు, నీ కష్టాలన్నీ అక్కడ తీరిపోతాయి. అర్థమవుతుందా? సమస్యల్లో కొట్టుమిట్టాడి ఆ సంసార జీవితంలో, సంసార సాగరంలో భయంకరమైన సమస్యను ఎదుర్కొంటున్న ఆ వ్యక్తికి ఆ క్షణం ఏమనిపిస్తుంది? మన ధర్మాలు, మన పురాణాలు, మన ఇతిహాసాలు ఇవన్నీ, మన దేవుళ్ళు ఇంటి గుర్తుండరు వాళ్ళకి. ఆ క్షణంలో వాళ్ళు గుర్తుండేది ఏంటి, వాళ్ళ జీవితం, వాళ్ళ సమస్య మాత్రమే. అప్పుడు ఏం చేస్తాడు, వాళ్ళ వెనకాల వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళాక అది తీరిందా లేదా అనేది వేరే సంగతి. కానీ మన ధర్మం నుంచి మనం నష్టపోతున్నామా లేదా, మనం ధర్మం నమ్మి మన ధర్మాన్ని నమ్మేవాళ్ళు, ఆచరించే వాళ్ళని ఎంతమందిని కోల్పోతున్నాం ఆ విధంగా. కాబట్టి వాస్తవాలని వాస్తవంగా చెప్పాలి ఇప్పుడు కూడా. ఆ వాస్తవాన్ని ఏదో మసిపూసి మారేడికై చేయాల్సిన అవసరం మనకు లేదు. నిజాన్ని ఒప్పుకునే ధైర్యం కావాలి. అలా అని నేను అందరూ జీవహింస చేయండి, మాంసాహారం అందరూ తినండి అని నేను చెప్పట్లా. నా వరకు నా సంగతిని ఎన్నోసార్లు మీకు చెప్పా. అంకమ్మ తల్లి బలి తీసుకునే గ్రామదేవతను కూడా నేను బలికి వ్యతిరేకంగా వెళుతున్నా, ఆమెతోటి పోరాడుతున్నా, ఆమెను మార్చుకోవాలి అని. అది ఎంతవరకు వాస్తవమో, ఎంతవరకు సాధ్యపడుతుందనే తర్వాత సంగతి నా మనస్తత్వం అది. సో నేను దాన్ని ఎంకరేజ్ చేయట్లా. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి మీరు చూడండి, ఇండియాలో నాన్ వెజిటేరియన్స్ ఎంతమంది అని కొట్టండి గూగుల్లో, మీకు ఏం చూస్తారో తెలుసా, 78% మహిళలు, 70% పురుషులు నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉన్నారట ఇండియాలో. అంటే 178 మంది స్త్రీలు, 170 మంది పురుషులు మాంసాహారులు. మరి మన ధర్మ ప్రచారం మనం ఇంత చెప్తున్నాం సోషల్ మీడియాలో, ఏ రోజు చెప్తున్నాం, మరి ఇన్ని ఏమవుతున్నాయి చెప్పండి. వాళ్ళని ఏమైనా కంట్రోల్ చేయగలిగామా? కొన్ని కొన్ని విషయాలు మనం ఏమి కంట్రోల్ చేయలేం. ప్రకృతి ఆ విధంగా నిర్దేశించింది పోతూనే ఉంటుంది. నాకు చాలా ఇష్టమే ఆ నూరు లేని మూగ జీవాలను చంపకూడదు, వాటిని ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి, వాటితో ఆనందంగా గడపాలని చాలామంది ఇష్టపడతారు, నేను అందులో ఒకటిని. దీనివల్ల ఇలా వాస్తవాన్ని దాచిపెట్టి మాట్లాడడం వల్ల మనం నష్టపోయేది ఏంటంటే మన మతాన్ని, మన ధర్మాన్ని, నమ్మకాన్ని మూఢనమ్మకంతో వేరు చేసి సరైన అవగాహనతోటి, సరైన జ్ఞానంతో మనం మన ధర్మాన్ని నిర్వర్తించాలి. ఓం శ్రీ మాతంగిన్యే నమః.